ఆర్టీసీ స్ట్రైక్ హాఫ్ సెంచరీ దాటినా ఇంకా నాట్ అవుట్ అంటుంది. ఆర్టీసీ సమ్మె కొత్త చరిత్రను సృష్టించడం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఆర్టీసీ చరిత్రలో తెలంగాణలో జరిగిన అతిపెద్ద సమ్మె ఇదే. 49,300 మంది కార్మికులతో ముడిపడ్డ వ్యవహారం కావడంతో పార్లమెంటులో కూడా ప్రస్తావనకు వచ్చింది. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. కొలికి వచ్చినట్టే వచ్చి ముగింపు దొరక్క ఇంకా కొనసాగుతోంది. సకల జనుల సమ్మె తర్వాత తెలంగాణలో సంచలనానికి కేంద్ర బిందువైంది. ఇప్పుడు బంతి ముఖ్యమంత్రి కోర్టులో ఉంది. ఆయన నిర్ణయం కోసం యావత్ రాష్ట్రం ఎదురు చూస్తోంది. రోజు రోజుకు ఉధృతంగా కార్మికుల పట్టుదలతో ముందుకు సాగిన అనూహ్య పరిణామాలతో కార్మిక సంఘాల జేఏసీ పట్టు సడలించింది. కార్మికుల డిమాండ్లపై ఎటువంటి ముగింపు దొరక్క ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తామొక మెట్టు దిగివచ్చి షరతులు లేకుండా ఉద్యోగాల్లో చేరుతామన్నా ప్రభుత్వం స్పందించటం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మరోసారి తమ భవిష్యత్ కార్యాచరణను ఇవాళ ప్రకటించనున్నారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ తొలుత స్పష్టం చేసింది. దీనికి కార్మిక లోకం బాసటగా నిలిచింది. అందుకే 3 పర్యాయాలు విధుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసినా కార్మికులు మెట్టు దిగలేదు. సకల జనుల సమ్మె సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలోని ఆర్టీసీ కార్మికులు 42 రోజుల పాటు నిర్వహించిన సమ్మె ఏపీఎస్ఆర్టీసీ పరిధిలో అతి పెద్దదిగా చరిత్ర సృష్టించింది. దాన్ని మించి తన సమ్మె కొనసాగుతుంది. హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట లభించడం, ప్రైవేటు రూట్లపై గ్రీన్ సిగ్నల్ రావటంతో కార్మికులు ఒక్కసారిగా సమ్మెపై యూటర్న్ తీసుకున్నారు. బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం నిర్ణయం కోసం అందరూ ఎదురు చూశారు. దీనిపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆర్టీసీ సమ్మె కేసు కార్మిక శాఖ పరిధిలోకి వచ్చింది. ఇది తేలేసరికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో కార్మికుల్లో పునరాచోచన మొదలైంది. ఇక అంతకాలం సమ్మె చేస్తూ పోతే కుటుంబ పోషణ ఎలా అన్నా సంశయం రావటంతో సమ్మె విషయంలో జేఏసీపై ఒత్తిడి పెరిగింది. దీంతో విరమణ మాటను జేఏసీ బయటపెట్టింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు కార్మికులు, ప్రజలు. For more updates, please subscribe 99TV Telugu.